డాక్టర్ వైఎస్ఆర్ ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు సీఎం. రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకుని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు. అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు సీఎం. సాయంత్రం 4 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు సీఎం వైఎస్ జగన్. రైట్, మనం చూస్తూ ఉన్నాం పులివెందులలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనం చూసాము. అలాగే వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం కూడా మనం ఇంతకుముందు చూసాము. ప్రస్తుతం పులివెందులలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి బనారా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని 12 గంటల వరకు కూడా ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. కార్యక్రమం అనంతరం కూడా అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ప్రారంభించబోతున్నారు. కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడే సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12:50 వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం పులివెందులలో సీఎం పర్యటించడం కూడా మనం సాక్షి విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితం ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. అనంతరం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా మనం చూశాము. అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్, ఇంతకుముందు మనం చూసాము వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం వైఎస్. ప్రస్తుతానికి అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా మనం చూస్తాం. ప్రస్తుతానికి వైద్య సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్, ప్రస్తుతం పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా మనం చూసాము. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వారితో మమేకమై వారితో మాటామంతి అనేది మనం చూస్తూ ఉన్నాము. అనంతరం అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన బయలుదేరి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని అలాగే 12:00 వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడే సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 12:50 వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గాంధీ జంక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకొని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు సీఎం వైఎస్ జగన్. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు.
రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకుని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు సీఎం. అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు సీఎం జగన్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం పులివెందులలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాటామంతి అనేది మనం చూస్తూ ఉన్నాము. వాళ్లతో మమేకమై మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి నాగరాజు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నాగరాజు, మనం చూస్తూనే ఉన్నాం కాసేపటి క్రితమే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంకా కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? అతి తక్కువ కాలంలోనే నిర్మించిన వైఎస్ఆర్ మెడికల్ కళాశాలను కూడా ఇప్పుడే కొద్దిసేపటి కిందటే ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి హాజరయ్యారు. అయితే ఇక్కడ అధిక వైద్యాధికారులతో పాటు జిల్లా అధికారులతో కూడా ఆసుపత్రికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటూ కూడా ఇక్కడ కొద్దిసేపటి కిందటే ఇక్కడ వైద్యాధికారులతో పాటు సిబ్బందితో కూడా ముచ్చటిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కూడా సీఎం వైద్య నుండి ఆసుపత్రికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఆసుపత్రి వద్ద కూడా ప్రత్యేకంగా కూడా వైద్య సిబ్బంది మెడికల్ కాలేజీ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్య సిబ్బందితో కూడా హాస్పిటల్ తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన విషయాలను కూడా వారితో కూడా ముట్టడిస్తున్నారు. మొత్తానికి గతంలో పులివెందుల నియోజకవర్గంలో వైద్యం అన్నాలంటే కూడా గగనంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పులివెందుల పట్టణంలోని ఆసుపత్రి గ్రేడ్ను పెంచడంతో పాటు ఇక్కడ పలు రకాల మౌలిక వస్తువులు కూడా అభివృద్ధి చేసి కూడా ఇక్కడ వైద్యాన్ని అయితే అందరికీ కూడా అందుబాటులోకి తెచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ పులివెందుల్లో కూడా నూతనంగా మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రోజు ఒకరోజు పర్యటన నిమిత్తం పులివెందుల చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు పులివెందుల మెడికల్ కాలేజీతో పాటు ఇక్కడ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర అధికారులు కృష్ణబాబుతో పాటు ఇతర అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్న వసతులు తర్వాత ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వివరాలను కూడా జిల్లా కలెక్టర్ విజయరామరాజు తర్వాత ఇతర అధికారులు పాడా అధికారులతో పాటు ఇతర అధికారులతో కూడా ఆయన సమీక్షిస్తున్నారు. అయితే ఇక్కడ వైద్య కళాశాలతో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడం కూడా ఇక్కడ పులివెందుల వాసుల్లో కూడా ఆచాతరేకరైతే విస్తమవుతున్నాయి. ఇక్కడ సిబ్బందితో పాటు పులివెందుల వాసులు కూడా ఆయనకు ధన్యవాదాలు అయితే తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం వీడియోలో కూడా చూడవచ్చు. మొత్తం మీద అయితే ఇక్కడ పులివెందుల ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా అత్యాధునిక వసతులతో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండడం పట్ల కూడా అందరిలోనూ అశాంతరేఖలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అయితే ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి కూడా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక్కడ దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ మరికొన్ని విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తిరుమల వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కృష్ణబాబు ఇక్కడ సీఎం కైతే వివరిస్తున్నారు. ఇక్కడ ఈ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దగ్గర ఉండి కూడా మొదటి నుంచి కూడా ఈ ఆసుపత్రి నిర్మాణ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఆయనతో పాటు పాదాధికారులు తర్వాత జిల్లా కలెక్టర్ విజయరామరాజు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆసుపత్రి తర్వాత మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు అధికారుల ద్వారా విషయాలన్నీ తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత స్థానికులతో కూడా ముచ్చటిస్తూ
ముట్టడిస్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సొంతి నియోజకవర్గంలో ఈ కళాశాల ఏర్పాటు కూడా ప్రత్యేక శ్రద్ధ చేసుకుని నిర్మించడం కూడా జరిగింది. ఇతరులకైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కళాశాలలను ఆ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 మెడికల్ కళాశాలలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు పులివెందుల మన వెనుకబడిన పులివెందుల లాంటి ప్రాంతంలో కూడా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం కూడా కొంత జిల్లా వాసులతో పాటు మీకు ప్రధానంగా పులివెందుల లాంటి వెనుకబడిన ప్రాంత ప్రజలకు రోగాల బారిన ప్రజలకు కూడా ఒక శుభవార్తని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద అయితే ఈ కార్యక్రమం ఈ రోజు అసలు ఇంత తొందరలో ఈ ఆసుపత్రి నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజీ నిర్మాణం కావచ్చు ఇంత తొందరలో సాధ్యపడుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కూడా నిధులు ఎప్పటికప్పుడు కూడా విడుదల చేస్తూ కూడా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి అయితే మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద అయితే పులివెందులలో ఈ గతంలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పులివెందులలో ఉన్న ఆసుపత్రి స్థాయిని పెంచి మౌలిక వసతులు పెంచితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏకంగా కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టి తర్వాత మెడికల్ కళాశాల కూడా ఇక్కడ నిర్మించడం కూడా ఒక గొప్ప విషయం అంటే విశేషం అని చెప్పొచ్చు. కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కడప రిమ్స్ మరో మెడికల్ కాలేజీ కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెండవ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలగా కూడా పులివెందులలోని వైఎస్ఆర్ మెమోరియల్ వైఎస్ఆర్ ఆసుపత్రిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా. రైట్, మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితోనే మాట మంతి అనేది ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము. హాస్పిటల్కు సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు, అలాగే వైద్య సిబ్బంది కూడా ఆ వివరాలు కూడా సీఎం వైఎస్ జగన్కు వివరించడం కూడా ఇప్పటి వరకు మనం ఆ లైవ్ చూసాము. కాసేపట్లో మళ్ళీ వైఎస్ఆర్ ఉలిమిల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకోబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు సీఎం వైఎస్ జగన్. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకుని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు సీఎం. అక్కడ నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవాల్లో బిజీగా గడుపుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇంకా వైద్య సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు, అలాగే వైద్య సిబ్బంది కూడా వివరాలు చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు, అంతకుముందు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రస్తుతం మాట మంతిలో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూశాము. కాసేపట్లో అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ హాస్పిటల్ చేరుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు సీఎం. కార్యక్రమం అనంతరం కూడా అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని ప్రారంభించనున్నారు. కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం. అక్కడే సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12:50 వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోబోతున్నారు. కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం.
అనంతరం గాంధీ జంక్షన్ ప్రారంభోత్సవంలో కాసేపట్లో పాల్గొంటారు సీఎం. అక్కడి నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుని బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో గడుపుతారు సీఎం. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు వద్దకు చేరుకొని పార్కు ప్రారంభోత్సవంలో గడుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు సీఎం. సాయంత్రం 4 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు సీఎం జగన్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న పులివెందులలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇప్పటివరకు కూడా చూసాం. కాసేపట్లో బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకొని ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ఈ కార్యక్రమ అనంతరం అక్కడ నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ప్రారంభించనున్నారు సీఎం. ఈ కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడే సెంట్రల్ బోలే వార్డు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం.